హలో గైస్ ఇవాళ మనం పాయిజనింగ్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం అంటే మనం ఎవరైనా ఇంటెన్షనల్గా అంటే సూసైడల్ థాట్తోని కానీ యాక్సిడెంటల్గా కానీ పాయిజన్ తాగినప్పుడు మనం ఏం చేయాలి ఏం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి అని తెలుసుకుందాం ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మన ఇండియాలో ఏంటంటే పెస్టిసైడల్ అంటే పురుగుల మందుతోని అయ్యే పాయిజనింగ్ కేసెసే చాలా ఎక్కువ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెస్టిసైడల్ పాయిజనింగే ఎక్కువ ఉంటుంది ఇంకా ఎట్లాంటి పాయిజనింగ్ అవుతుంది అంటే ఆల్కహాల్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ హెవీ మెటల్స్తో అయ్యే పాయిజనింగ్ కొన్ని కెమికల్స్తోని పాయిజనింగ్ అవుతుంది అంటే హౌస్ హోల్డ్ క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా హార్ఫిక్ డెటాల్ లైజాల్ వీటితో ఇంకా మనకి ఇంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా అంటే డైస్ కానీ షాంపూస్ నెయిల్ పాలిష్లు ఇట్లాంటి వాటితో పాయిజనింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకేంటంటే ప్లాంట్ పాయిజన్ కొన్ని ప్లాంట్ పాయిజన్స్ యానిమల్ పాయిజనింగ్ అంటే బైట్స్తోని అంటే స్టింగ్ బైట్ ఇట్లాంటి వాటితోనే ఇవి అయినప్పుడు సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే మైల్డ్ కేసెస్లో అయితే హెడేక్ వామిటింగ్ డయేరియా స్టమక్ పెయిన్ ఇరిటేషన్ ఇట్లుంటాయి కొంచెం క్రానిక్ స్టేజ్లో ఎట్లుంటాయి అంటే నోట్లో నుంచి నురగలు రావడం ఫిడ్స్ రావడం కండరాలు బిగుసుకుపోవడం చెస్ట్ అనేది పైకి కిందికి ఫాస్ట్గా రేజ్ అవ్వడం వాళ్ళు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం బీపీ ఇంకా తక్కువైపోవడం హార్ట్ రేట్ తక్కువైపోవడం యూరిన్ పాస్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కోమ యాంగ్జైటీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్డ్ అవుతారు డిజీ ఉంటారు అయితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికన్నా ముందు కొన్ని గమనించాలన్నమాట మనం ఏం గమనించాలి అంటే ఇది నిజంగా పాయిజన్తోనే అయిందా లేకపోతే ఇంకేమైనా కాసెసా దీనికి ఏం కాసి పాయిజన్ కేసుకి ఏం కాసి ఏ కారణం వల్ల ఇట్లా అయిందని అనుకోవాలి ఫాస్ట్గా కొంచెం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏంటంటే అసలు పాయిజన్ తాగిండా లేకపోతే పాము కాటేసిందా ఎందుకు కింద పడిపోయిండు ఆయన కొంచెం దగ్గరికి వెళ్ళి స్మెల్ చూడడం ఆయన బాడీ చూడడం లాంటివి చేయాలి ఆయన కాన్షియస్లో ఉన్నాడా అసలు ఏం తాగిండు తాగి ఎంతసేపు అవుతుంది అని గమనించిన తర్వాత ఆయన ఏ కాన్షియస్లో లో లేకపోతే ఆయనకి సిపిఆర్ పర్ఫామ్ చేయాలి అంటే బ్రీతింగ్ తీసుకోవట్లేదు హార్ట్ కొంచెం స్లోగా కొట్టుకుంటుంది హార్ట్ కొట్టుకోవట్లేదు అన్నప్పుడు సిపిఆర్ పర్ఫామ్ చేయాలి ఒకవేళ వామిటింగ్ చేసుకుంటే ఒక సైడ్కి పడుకోబెట్టాలి ఎందుకంటే అది మళ్ళీ లంగ్స్లోకి వెళ్లకుండా ఉంటుంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా ఉంటుంది అన్నట్టు ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి మనం ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఒకవేళ పురుగుల మందు కొట్టే ప్లేస్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది అనుకోండి కొంచెం వేరే ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ పురుగుల మందు కొట్టే ప్లేస్లో కెమికల్ ఉంటుంది కాబట్టి కొంచెం వేరే ప్లేస్కి తీసుకొచ్చి క్లాత్స్ తీసేసి కళ్ళు కడిగి ఆయనని కక్కిపియాలన్నమాట వామిటింగ్ చేపించాలి ఎట్లా వామిటింగ్ చేపిస్తామంటే బాగా సి సాల్ట్ వాటర్ వేయాలి సాల్ట్ వాటర్ని తాగిపించడం కానీ లేకపోతే ఆవాలు వాటర్లో మరగబెట్టిన వాటర్ని తాగిపీయడం కానీ ఆవాల నూనె తాగిపీయడం కానీ సోప్ వాటర్ తాగిపీయడం కానీ నోట్లో వేలేసి కక్కిపీయడం కానీ ఇట్లాంటివి చేసిన తర్వాత ఆయన వామిటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి పాలు కానీ ఎగ్స్ కానీ తాగిపిచ్చి తాగిపీయాలి తాగిపిస్తే ఏంటంటే ఇవి ప్రోటీన్ కాబట్టి ఆయన తీసుకున్న పాయిజన్ అనేది న్యూట్రల్ అవుతుంది ఈ ప్రోటీన్కి ఈ ప్రోటీన్ వెళ్ళి మిల్క్ తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మిల్క్ వెళ్ళి దాన్ని ఇన్యాక్టివేట్ చేస్తానట ఆ పాయిజన్ని అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది కాబట్టి ఇవి తాగిపీయాలి తాగిపీచిన తర్వాత ట్రీట్మెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా హాస్పిటల్లో వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే గ్యాస్ట్రిక్ లావేజ్ అంటారు అంటే స్టమక్ వాష్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి మనం స్పెసిఫిక్గా ఇప్పుడు వాళ్ళు ఏం తాగిరో తెలిసిందనుకోండి వాటికి యాంటీడోట్స్ ఉంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తారు అట్లా కాకుండా వాళ్ళు ఏం తాగిరో తెలియకపోతే ఒక సపరేట్ మెడిసిన్ ఉంటుంది ఇంజెక్షన్ కోమా కోమాకాక్టేల్ అని ఇది ఇస్తారు ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పాయిజన్ కేసెస్ ఉంటాయి కదా వాటిని ట్రీట్ చేస్తుంది అనమాట ఇది దానికి మెడిసిన్ ఇందులో ఉండే కాంపోజిషన్ ఏంటంటే ఆల్కహాల్ పాయిజనింగ్కి కానీ ఈ పెస్టిసైడల్ పాయిజనింగ్కి కానీ ఇవన్నిటికీ పనికి వస్తాయి అన్నట్టు ఇందులో ఉండే కాంపోజిషన్ అందుకని కోమా కొక్టైడ్ ఇస్తారు కొంచెం ఇంకొంచెం ఎక్సెస్ అయింది కేసు అంటే డయాలసిస్ చేయడం కానీ అట్రోపిన్ ఇస్తారు మామూలుగా ఈ పెస్టిసైడల్ పాయిజనింగ్లో ఏంటంటే అట్రోపిన్ ఇస్తారు ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఒకవేళ సివియర్గా ఫుడ్ పైప్ అనేది డ్యామేజ్ అయింది అంటే వాళ్ళకి ఇంట్యూబేషన్ అంటే ట్యూబ్ వేసి ట్యూబ్లో నుంచి సప్లిమెంట్స్ ఇస్తారు అట్లా కాకుండా వాళ్ళు తినే స్టేజ్లో ఉన్నారు అంటే ఫా ఈజీగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇవ్వాలి బాగా ప్రోటీన్స్ ఇంకా ప్రోటీన్స్ అంటే డైజెస్టేబుల్ లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వాలి వాటర్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలి ఫ్యాట్స్ డైరీ ప్రోడక్ట్స్ నికోటీన్ స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివి అనేది అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇవి డైజెస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆల్కహాల్ కానీ నిక్ట్ కానీ నికోటిన్ కానీ కొన్ని జిఏ ట్రాక్ అంటే ఫుడ్ పైపుని ఏది ఇవ్వద్దు ఇంకా డైజెషన్కి టైం పట్టే ఫుడ్ కూడా ఏది ఇవ్వద్దు ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా పాయిజన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి పాయిజన్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఎట్లాంటి పాయిజన్కి సంబంధించిన సజెషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అసలు అది పాయిజనా కాదా తెలుసుకోవాలనుకున్నా కానీ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe for support.